తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. పండుగ వేళ జరిగే సంబరాలు వర్ణనాతీతం. ఈసారి పండుగకు ముందే వాడవాడల కోలాహలం ఆరంభమైంది. ఎక్కడ చూసినా సంక్రాంతి వైభవం కనిపిస్తోంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని విద్యా సంస్థలు ముందస్తు సంబరాలను నిర్వహించాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను మేళవిస్తూ సాగిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వాతావరణం చూస్తుంటే పల్లెటూరు గుర్తొస్తోంది కదూ. అలాంటి వాతావరణాన్ని సృష్టించారు విజయవాడ శివారు, చిన్నఅవుటపల్లి, సుధా నాగేశ్వరరావు సిద్ధార్థ దంత కళాశాల విద్యార్థినులు. అచ్చతెలుగు వాతావరణంలో అత్యద్భుతంగా వేడుకలు నిర్వహించారు. పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా జడగంటలు, పట్టు పరికిణీలు ధరించిన అందమైన యువతులు సంక్రాంతి సూచికగా చేతిలో చెరుకుగడలు, వరికంకులతో అడుగులో అడుగేస్తూ అతిథులకు స్వాగతం పలికారు. అందమైన రంగవల్లులు తీర్చిదిద్దుతూ వాటిపై గొబ్బెమ్మలు పెట్టారు. ప్రాంగణంలో ప్రవేశించిన వారికి అదిరిపోయే ఆతిథ్యమిచ్చారు. భోగిమంటలు వేసి ఆ వెలుగుల్లో కోలాటం, ఇతర నృత్యాలు ప్రదర్శిస్తూ పండుగ వైభవాన్ని చాటి చెప్పారు. మా కళాశాలలో ఇలా ఇంత సందడిగా ఈ సాంప్రదాయాలను అన్నింటినీ పాటిస్తూ ఇలా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, దానివల్ల మకర సంక్రాంతి అని అంటాము. పాడి పంటలు, ధాన్యం ఇవన్నీ ఇంటికే వస్తాయి కాబట్టి పల్లెటూరులో ప్రజలు వాళ్ళు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. గాలిపటాల ఎగరేయటం, ముగ్గులు వేయటం, గొబ్బెమ్మలు పెట్టడం, భోగిమంటలు, వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత. స్నేహితులతో, గురువులతో, వీళ్ళందరితో కలిసి చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందరూ మర్చిపోతూ ఉన్నారు బొమ్మలు. నిజంగానే బొమ్మలంటే, బొమ్మల కోలు ఎలా పెడతారంటే తెలియదు, భోగిపళ్ళు అంటే తెలియదు, గొబ్బెమ్మలు అంటే తెలియదు, ఇలా పెడతారు. సో వాటన్నిటికీ ఎట్లా ఉంటాయి, వాటన్నిటికీ ప్రత్యేకత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అని తెలియచేస్తూ మా కళాశాల వాళ్ళు ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. మా కాలేజ్లో ఫ్రెండ్స్తో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. భోగిమంట వేసాము, దాని చుట్టూ కోలాటం ఆడాము, చక్కగా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టాము. ఇంకా కోడిపందాలు కూడా మా ప్రొఫెసర్స్ దగ్గరుండి మరీ చేయించారు. సంప్రదాయాన్ని మనం ఇలా కాపాడుకోవాలి అని తెలియజేయడం కోసమే మేము ఇలా చేస్తున్నాము. అలాగే రామాయణం, మహాభారత ఘట్టాలను కళ్లకు కట్టే రీతిలో ఏర్పాట్లు చేశారు. విభిన్న రకాల బొమ్మలతో సంక్రాంతి విశిష్టతను తెలియజేశారు. చూడచక్కగా సింగారించుకున్న అమ్మాయిలు గిర్రున తిరుగుతూ చేసిన నృత్యం ఆకట్టుకుంది. పల్లెటూరులోనే ఇలాంటివి జరుగుతాయి, కానీ మన సిటీ కల్చర్లో కూడా ఇలా జరగడం, అన్నీ తెలియజేయడం చాలా బాగుంది. ఈ ఏడాదిలో ఇది సెలబ్రేట్ చేసుకోవడం మా కాలేజీలో చాలా బాగుందండి. మేమంతా పంచి కట్టుకొని సాంప్రదాయంగా రావటం, లంగవోణీలు వీళ్ళు వేసుకురావటం అమ్మాయిలు, అంతా బాగుందండి. ఎట్లా అయితే పల్లెటూరుకి వెళ్ళి జరుపుకుంటామో అంత హ్యాపీగా ఉంది మా కాలేజ్ ప్రెమిసెస్లో ఇదంతా ఈ సెలబ్రేషన్స్ ఇలా చేసుకోవడం. అసలైతే సంక్రాంతి అంటే ఏంటి, అసలు ఏం సెలబ్రేట్ ఏం చేస్తారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఎవరికి కూడా గుర్తులేదు. సో అదన్నిటినీ మళ్ళీ రికలెక్ట్ చేసుకొని ప్రతిదీ చేయడానికి ఈరోజు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాము. చాలా ఆనందంగా అనిపించింది. హరిదాసులు, కీర్తనలు ఆలపిస్తూ భిక్షాటన చేయడం ఈ పండగ వేళే కనిపిస్తోంది. వారిని అతిథులుగా భావించి ఇంట పండిన ధాన్యాన్ని యువతులతో దానం చేయిస్తుంటారు. వీధుల్లో ఎడ్లబండ్లు ఏర్పాటు చేశారు. కాసేపు కోడిపందాలు నిర్వహించి ఆనందాన్ని పంచుకున్నారు. సంబరాలను చరవాణిల్లో బంధించారు. వీళ్ళ ద్వారా సమాజంలో ఉండేటువంటి మిగతా యువకులకి వాళ్ళకు కూడా తెలుసుకుని మన సాంప్రదాయాలు, మన గ్రామీణ పండుగలు, వాటి వాతావరణం, వాటిల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశామండి. పసుపు రాసిన గడపలు, పచ్చని తోరణాలు, ముంగిట ముగ్గులు, బొమ్మల కొలువులతో తెలుగు లోగిలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదనాన్ని వివరిస్తూ, సంప్రదాయాన్ని చాటుతూ ఊరు వాళ్ళ సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నారు. తెలుగు వారసత్వాన్ని నిలుపుతున్నారు.
కెమెరామెన్ నాగేంద్రతో కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ కృష్ణా జిల్లా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.